దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృప కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడయుండును గాక. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వాక్యంలో, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. కీర్తనకారుడైన దావీదును ఫిలిస్తీయులనే శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు, తన ప్రాణాన్ని తీయాలని చూస్తూ ఉన్నప్పుడు, శత్రువుల చేతిలో దావీదు చిక్కబడినప్పుడు దావీదు కన్నీటితో దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దావీదుకు ఉన్న నిరీక్షణ ఏమిటంటే, తను కారుస్తున్న కన్నీరు దేవుడు లెక్క కడతాడని, దేవుడు తన బుడ్డిలో దాచి ఉంచుతాడని దావీదుకు నిరీక్షణ, ఒక విశ్వాసం. అందుకే దేవుడు తన కన్నీటి ప్రార్థనను ఆలకించి దావీదుకు సమాధానమిస్తాడని నిరీక్షణతో ఈ మాట పలుకుతూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు అనేకమైన ఇబ్బందుల మధ్యలో ఉండి ఉండొచ్చు, అనేకమైన నిందల మధ్యలో, అవమానాల మధ్యలో ఉండొచ్చు, అనేక మంది శత్రువుల ద్వారా, అనేక సమస్యల ద్వారా నువ్వు తరమబడుతూ ఉండొచ్చు. అయితే ఆ సందర్భంలో నువ్వు చేయవలసింది ప్రార్థన మాత్రమే కాదు గాని, పశ్చాత్తాపంతో కూడిన కన్నీటి ప్రార్థన నువ్వు చేయాలి. ఒకవేళ నీ కలిగిన శ్రమల మధ్యలో, సమస్యల మధ్యలో నువ్వు దేవునికి కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇంకా దేవుడు నా ప్రార్థనకు సమాధానం ఇవ్వడం లేదేంటి, నా సమస్యలకు పరిష్కారం కలగటం లేదేంటి, నేను కారుస్తున్న కన్నీటిని దేవుడు చూస్తున్నాడంటావా, ఇంకా దేవుడు నా కన్నీటి మీద, నా కన్నీటి ప్రార్థన మీద లక్ష్యం ఉంచడం లేదేంటని ఒకవేళ నువ్వు కుమిలిపోతూ, వేదన పడిపోతూ, నేరసిల్లిపోతూ ఉన్నావేమో, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు గమనించాలి. నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటిని దేవుడు చూస్తున్నాడని నువ్వు గుర్తుపట్టాలి. ప్రభు ఎదుట నువ్వు మోకరించి, నీ ఇబ్బందుల మధ్యలో, శ్రమల మధ్యలో నువ్వు కారుస్తున్న కన్నీరు వ్యర్థం కాదు అని నువ్వు గుర్తుపట్టాలి. ఐగుప్తు దేశంలో ఇస్రాయేలు ప్రజలు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి కన్నీరు విడుస్తూ, దుఃఖపడుతూ, వేదన పడుతూ దేవునికి మొరపెట్టి ప్రార్థన చేశారు. ఆ సందర్భంలో దేవుడు వారి కన్నీటి ప్రార్థనను ఆలకించి, వారి కన్నీటి మీద లక్ష్యముంచి, వారు ఆ శ్రమలలోంచి విడుదల పొందుకునేటట్లుగా దేవుడు మార్గం సరళం చేశాడు. ఆ బానిసత్వ బ్రతుకుల్లోంచి దేవుడు విడిపించాడు. దేవుడు అంటాడు, ఐగుప్తులో నా ప్రజల బాధను నేను నిశ్చయంగా చూశాను, వారిని కష్టపెడుతున్న వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను విన్నాను, వారి దుఃఖం నాకు తెలిసే ఉంది, వారి కన్నీటిని నేను చూశాను అని మాట్లాడుతూ ఉన్నాడు. మరణ పడకలో ఉన్న హిజ్కియా కూడా కన్నీరు విడుస్తూ దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కన్నీటి ప్రార్థనను ఆలకించి హిజ్కియాకు ఆయుష్ను పొడిగించాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మరణ పడకలో ఉన్న హిజ్కియాను దేవుడు లేపి నిలబెట్టాడు. హిజ్కియాతో మరి ఆ దినాన దేవుడు అంటాడు, హిజ్కియా, నీవు కన్నీళ్లు విడవటం నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను అని. ప్రియ దేవుని బిడ్డ, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? శ్రమల మధ్యలో, బంధకాల మధ్యలో, మరణాపాయ పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కన్నీటితో ప్రభువా అని ఆయన వైపు చేతులెత్తి ఆయన సహాయం కొరకు మనం అర్థిస్తే వెనువెంటనే మనకు సహాయం చేసే దేవుడు. మన కన్నీటి మీద లక్ష్యముంచి, మనం చేస్తున్న మొరను ఆలకించి మనకు సమాధానం కలుగు చేసే దేవుడు. మన బంధకాల్లోంచి, మన శ్రమల్లోంచి, మన అవమానాల్లోంచి, మన నిందల్లోంచి దేవుడు మనల్ని లేవనెత్తి మనకు విజయం ఇచ్చే దేవుడు. మరి నువ్వు ఈ దినాన ఏ శ్రమల మధ్యలో ఉన్నా, బంధకాల మధ్యలో ఉన్నా, మరణాపాయ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు కన్నీటితో ప్రార్థించి ప్రభు వైపు తేరి చూసినట్లయితే దేవుడు నిశ్చయముగా నీ ప్రార్థన ఆలకించి నీ కన్నీటికి లెక్క కట్టబోతూ ఉన్నాడు. నీ కన్నీటి ప్రార్థన మీద దేవుడు లక్ష్యముంచబోతూ ఉన్నాడు. మరి ఇక ఆలస్యం లేకుండా నీకు కలిగిన శ్రమల మధ్యలో కన్నీటితో ప్రార్థన చేయడం ప్రారంభించు. విశ్వాసముంచు, విజయాన్ని నువ్వు చూస్తావు. పర్షియా దేశ ప్రజలు కన్నీటితో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క యాజకుడు వాళ్ల కన్నీటిని ఏమాత్రం కింద పడనివ్వకుండా ఒక చిన్న సీసాలో వాటిని జాగ్రత్త చేసి సీసా మీద వాళ్ల పేరు రాసి ఉంచేవారట. అప్పుడు ఆ కన్నీటితో నింపబడిన ఆ సీసా మీద ఉన్న పేరు కలిగిన వ్యక్తి చనిపోతే ఆ సమయంలో ఆ కన్నీటిని వారికి త్రాగించి వారి సమాధి మీద ఆ సీసా నుంచేవాళ్ళట. ఎందుకంటే ఆ పర్షియన్ ప్రజలకు ఉన్న నమ్మకం ఏంటంటే, ప్రభు యొక్క రాకడ సమయంలో ఆ కన్నీటిని దేవుడు చూస్తాడని వారి నమ్మకం. ప్రియ దేవుని బిడ్డ, మరి నువ్వు కారుస్తున్న కన్నీరు వ్యర్థం కాదని నువ్వు గుర్తెరిగి, దేవుడు నీ ప్రతి కన్నీటి బొట్టుకు లెక్క కడుతున్నాడని నువ్వు గమనించి కన్నీటితో ప్రార్థన చేయడం నువ్వు ఆపొద్దు. కన్నీటి ప్రార్థన ద్వారానే నీ జీవితంలో విజయాన్ని చూస్తావు.
మరి అట్టి రీతిగా కన్నీటి ప్రార్థన జీవితం నా దేవుడు నీకు అనుగ్రహించును గాక ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం దావీదుకు కలిగిన శ్రమలలో దావీదు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దావీదు ప్రార్థన మీరు ఆలకించారు దావీదులో ఉన్న నిరీక్షణ ప్రతి ఒక్కరికి మీరు కలుగు చేయండి ఇశ్రాయేలు ప్రజలు కన్నీటితో మరపెట్టినప్పుడు వారి ప్రార్థన మీరు విన్నారు హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా కన్నీటిని మీరు చూశారు మరి ఈ మాటలు విన్నని బిడలు ఈ దినాన ఏ సమస్యల మధ్యలో బంధకాల మధ్యలో శ్రమల మధ్యలో ఉండి నీ వైపు చేతులెత్తి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ సమస్యలన్నిటిలోంచి నీ బిడలకు విడుదల కలుగు చేయండి నీ బిడలు కారుస్తున్న ప్రతి కన్నీటి మీద మీరు లక్ష్యముంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం బిడలు కారుస్తున్న కన్నీటికి మీరు లెక్క కట్టి విలువ కట్టి దాచి ఉంచుతున్నారని మీరు తెలియపరుస్తూ ఉన్నారు ఆ రీతిగా నీ బిడలందరూ కూడా కన్నీటి ప్రార్థన జీవితాన్ని కలిగి నీ రాకడ కొరకు సిద్ధపడే కృపను మీరు కలుగు చేసి సమస్యలన్నిటిలోంచి విడుదల పొందుకునే భాగ్యాన్ని నీ బిడలకు దయచేయమని నీ బిడల ప్రార్థనను మీరు ఆలకించమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి ఆమేన్.